హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్. ఇవాళ మనమైతే పవిత్ర పుణ్యక్షేత్రం, శైవక్షేత్రమైన కోటపండులో ఉన్నాము. ఇక్కడికి వచ్చిన కారణము, ఇప్పుడు సమయము 9:15 ఏమవుతుంది రాత్రిపూట. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, ఈరోజు రాత్రి ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి కొండపైన రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి మనము అయితే శ్రీశైలం పాదయాత్ర అయితే ప్లాన్ చేస్తున్నామండి. పాదయాత్రగా నేను ఇంకో ఫ్రెండ్ శశి అని చెప్పేసి మేమిద్దరం పాదయాత్రగా బయలుదేరదామని చెప్పేసి ఇవాళ ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి రేపు తెల్లవారుజామునే స్వామివారి మొదటి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే పాదయాత్రగా వెళ్తాము. మేమైతే ఒక 45 మినిట్స్ అయింది ఇక్కడికి వచ్చేసి. యాక్చువల్ రూమ్ అయితే చెప్పాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, టెంట్లు వేసుకొని పడుకుంటే ఎట్లా ఉంటుంది, అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలుకి ఎప్పుడో కొన్న 2 మంత్స్ అయింది టెంట్స్ కొని, అట్లానే జీప్లు వేసుకొని తిరుగుతున్నాను. రేపు పాదయాత్రలో మనకి కంటిన్యూస్గా టెంట్స్ అవసరం అయితే పడుతుంది, అందుకని చెప్పేసి అదేదో ప్రాక్టీస్ సెషన్ ఇక్కడే చేద్దాం టెంట్స్, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా పార్కింగ్ ఏరియాలో అని చెప్పేసి ట్రై చేశాము. చాలా బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా, చాలా లావిష్గా. ఇద్దరు పట్టే టెంట్ ఒకటి ఉంది, ఒకళ్ళు పట్టే టెంట్ ఒకటి ఉంది. నేను శశి, శశి వాళ్ళ కజిన్, మాకు వెహికల్ అసిస్ట్ చేయడానికి, ఐ మీన్ వెహికల్లో మాతో రావడానికి, వెహికల్ తీసుకొని రావడానికి అని చెప్పి వాళ్ళ కజిన్ రామ్ కోటేశ్వరరావు గారిని వచ్చారు. నేను శశి ఒక టెంట్, రామ్ కోటేశ్వరరావు ఒక టెంట్. యాక్చువల్ దాంట్లోనే ముగ్గురు పడుకోవచ్చు, కానీ ఎటు ఓపెన్ చేశాం కదా, దాన్ని కూడా వాళ్ళు వాడదామని చెప్పేసి రామ్ ఆ టెంట్లో పడుకుంటారు. నేనైతే మీకు ఆ టెంట్లు చూపిస్తాను ఇప్పుడు, ఎట్లా ఉంది ఆ సెటప్ ఏంటనేది. చెప్పాను కదా టెంట్లు వేసుకున్నామని చెప్పేసి, ఇదిగోండి ఈ బ్లూ టెంట్ వచ్చేసి ఒకళ్ళని అకామిడేట్ చేస్తుంది. ఇది వచ్చేసి గ్రే కలర్ది, వచ్చేసి కంఫర్టబుల్గా ముగ్గురు పడుకోవచ్చు, బట్ స్టిల్ చెప్పాను కదా ఇద్దరం ఒక టెంట్లో ఎటు ఓపెన్ చేసాము కదా అని చెప్పి ఒకళ్ళు ఒక టెంట్లో ప్లాన్ చేస్తున్నాము. మీకు టెంట్ లోపల కూడా మేము పడుకున్న టెంట్ లోపల సెటప్ కూడా నేను చూపిస్తాను. ఆల్రెడీ శశి కొంచెం టైర్డ్గా ఉండి పడుకున్నాడు, జిప్ ఇలా తీసేస్తే లోపల చిన్న యూఎస్బి లైట్ అయితే పెట్టుకున్నాము, రీడింగ్ లైట్ లాగా, బెడ్ లైట్ లాగా. కింద ఒక బ్లాంకెట్, ఐ మీన్ మన బొంత అంటారు కదా, అట్లా ఒక ఫోల్డింగ్ ఇదైతే తెచ్చుకున్నాము. ఇది సెటప్, హ్యాపీగా ఎంత కంఫర్టబుల్గా పడుకున్నాడు చూడండి. ఈ ప్లేస్లో నేను పడుకోవాలి ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి ఇది ఓపెన్ చేసేయచ్చు కంప్లీట్గా, ఇది పక్కన పడేస్తే ఎయిర్ ఫ్లో ఉంటుంది, మనకి విజన్ ఉంటుంది. ఇది దోమలు అవి రాకుండా ఆ దోమ తెరలాగా, ఇదిగోండి ఇట్లా ఒక జిప్ ఇచ్చేసాడు. దీని వరకు మనం క్లోజ్ చేసుకుంటే మనకి అవుటర్ విజన్ కూడా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ టెంట్ సెటప్, మన కింద జిప్ ఇచ్చేసాడు, మిడిల్లో ఇచ్చేసాడు, కంప్లీట్ మనం విండో క్లోజ్ చేసుకున్నట్లు చేసుకొని పడుకోవచ్చు హ్యాపీగా. ఇదిగోండి మన కార్ని ఇక్కడ పెట్టాము పార్కింగ్. ఇటు చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ పైన మనకి టెంపుల్, స్వామివారి గర్భగుడి. రేపు పొద్దున్నే లేచి ఇక్కడ మనకి టాయిలెట్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి, స్నానం వచ్చేసేసి మొదటి దర్శనం చేసుకొని రేపు ఉదయం రఫ్గా 6 ఆ టైంకి మనం పాదయాత్ర అయితే ఇక్కడ నుంచి కొడకొండ నుంచి స్టార్ట్ చేస్తాము. లెట్స్ జాయిన్ టుమారో మార్నింగ్. హాయ్, మార్నింగ్ టైం 4:15 అవుతుంది. నాకు తెలిసి మనకి దర్శనము 5:00 అనుకుంటా. కొంచెం ఇక్కడ స్నానాలు, టాయిలెట్స్ ఎక్కడ కనుక్కొని కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి అంటే 7 దర్శనం చేసుకొని మన పాదయాత్ర అయితే మొదలు పెడదాము. రాత్రి అంతా కొత్త కదా, ఈ టెంట్ క్యాంపింగ్ స్ట్రక్చర్ ఇదంతా ప్రాపర్ నిద్రైతే లేదు, కోతులు కుక్కలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ, వాటి కాపలా కాసుకోవడం సరిపోయింది. సరే దారిలో ఎక్కడన్నా కొంత దూరం నడిచిన తర్వాత నిద్రపోవడానికి ఏమైనా అవకాశం దొరుకుతుంది చూద్దాం. ఓకే, స్నానాలు అయిపోయినాయి, కాలకృత్యాలు అయిపోయినాయి, టైం 6:00 అవుతుంది. యాక్చువల్లీ 5 కనుక్కున్నాం కదా దర్శనం, 6 అన్నారు, సో కొంచెం రిలాక్స్డ్గా ఫ్రెష్అప్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ 6 అయింది. ఇప్పుడైతే మనము టెంపుల్కి వెళ్తున్నాము. మీరు వెనక చూస్తుంది ఎంట్రన్స్ అనమాట, ఆ కొడకొండ పైకి వాటర్ రోడ్డు ఎండ్ అయ్యి మాకు కొడకొండ పైకి ఎంట్రన్స్. మీరు మనం రాత్రి చూసుకున్నాం వినాయక స్వామి వారి విగ్రహం.
ఇక్కడ ఏర్పాట్లు ఏంటంటే నేను చూపిస్తాను స్నానాలు ఎక్కడ చేసాము ఏంటనేది. ఇక్కడ మనం మనకు మంచిగా జెంట్స్ కానీ లేడీస్ కానీ స్నానాలు చేయడానికి ఉంది, టాయిలెట్స్కి సపరేట్గా ఉంది, అండ్ స్టేయింగ్లో రూమ్స్ తీసుకుంటే ఎటు ఆ రూమ్స్లో ఉంటుంది అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు మరుగుదొడ్లు మరియు స్నానశాల, బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ ఇక్కడ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉన్నవి. మనము 10 రూపీస్ పే చేసి ఇవి రెండు మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మేమైతే ఇక్కడ చేయలేదు, నేను చూపిస్తాను ఎక్కడ చేసామనేది. ఇదిగోండి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాప్స్ దగ్గర అయితే మనము స్నానం చేసాము హ్యాపీగా. ఇక్కడ స్వాములు అందరూ కూడా ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే రెడీ అయ్యి వెళ్తున్నారు, మనం కూడా ఇక్కడే స్నానం చేసాము అన్నమాట. ట్యాప్ కింద కూర్చున్నాం హ్యాపీగా. ఇక్కడ స్వాములు అయితే ఎప్పుడు ప్రతినిత్యం ఇక్కడ నిద్ర చేయడానికి వస్తూ ఉంటారు. లెఫ్ట్కి వెళ్తే మనకి టెంపుల్ ఎంట్రన్స్, ఈ రైట్ చూసుకుంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది కదా. మనము రాత్రి రూమ్ చెప్పాము, రూమ్లో స్టే చేద్దాం అనుకున్నాం కదా ఫస్ట్, అది ఇక్కడే అన్నమాట అతిథి గృహ సముదాయము, నంది అతిథి గృహం. ఇది వచ్చేసి మన టీటీడీ మెయింటెనెన్స్లో ఉంటుందండి. చూడొచ్చు ఆనందవల్లి వారి అతిథి గృహం టీటీడీ వారి ఆధ్వర్యంలో నడపబడుతుంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఎటు చూసినా కోతులే ఉంటాయి, కోతుల సామ్రాజ్యం అనుకోవచ్చు కోటప్పకొండ. ఇది అన్నప్రసాదశాల కూడా, ఈ డౌన్లోకి వెళ్తే అతిథి గృహాలు మరియు అన్నప్రసాదశాల, లెఫ్ట్లో అన్నప్రసాదశాల ఉంటుంది, కిందకి వెళ్ళినప్పుడు స్ట్రైట్ వెళ్తే అతిథి గృహాలు అన్నమాట. ఇక్కడ మనం నైట్ స్టే చేసి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్లో ఉంటుంది. మీరు చూడొచ్చు కోడపకొండ పైన ప్రాంగణం ఎలా ఉంటుందనేది, ఒక వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఇది ప్రధాన గోపురం, దేవాలయ గోపురం. మనం ఇప్పుడు ఆ మెట్లు అయితే ఎక్కి ఎంట్రన్స్ జనాలు వస్తున్నారు కదా, ఆ మెట్లు ఎక్కి మనం అట్లా గోపురంలోకి గర్భగుడిలోకి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాము. ఇదన్నమాట కంప్లీట్ ప్రెమిసెస్. ఇప్పుడే మనకి దర్శనం అయిపోయిందండి, బయటికి వచ్చాము. దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఎగ్జిట్ ఇది. ఇట్లా చూస్తే ఇట్లా పైకి చూస్తే అక్కడ పుట్ట ఒకటను, నాగేంద్ర స్వామి వారి పుట్ట ఒకటి, ధ్యాన మందిరం ఒకటి ఉంటుంది. శ్రీ పాతకాళ కోటేశ్వర స్వామి వారు అంటారు. చూడొచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బయటికి వచ్చి రాగలే అమేజింగ్ మూమెంట్ ఏంటరా అంటే సన్రైజ్ చూడండి, ఆ విజువల్ చూడండి, గోపురం కింద శివయ్య సన్రైజ్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది దేవస్థానం ప్రాంగణం. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పటికే లేట్ అయిపోయింది మనకి, ఇక్కడ నుంచి లేట్ చేయకుండా మన పాదయాత్ర అయితే మొదలుపెట్టాక మీకు ఇంకా అద్భుతమైన వ్యూ ఒకటి చూపించబోతున్నాను. ఇప్పుడు ఇప్పుడే అలా సన్రైజ్ అయింది. చూడొచ్చు చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనము మెట్ల మార్గంలో కొండ నుంచి కిందకి దిగుతున్నాము. చూడొచ్చు ఈ మెట్ల మార్గంలో పైకి వచ్చి ఒక 25 ఇయర్స్ అయి ఉంటుంది సుమారు. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటా లాస్ట్ వచ్చింది మెట్ల మార్గంలో పైకి. ఈ దేవాలయం చూస్తే స్వామివారి భక్తురాలు గొల్లభామ ఆలయం, శ్రీ ఆనందవల్లి గారని చెప్పేసి. ఈ పూర్తి చరిత్ర టెంపుల్ స్థల పురాణం మొత్తం నేను ఇంకొక వీడియోలో తప్పకుండా మీకు చెప్తాను. చూడొచ్చు వ్యూ, ఇది మెట్ల మార్గం. ఇప్పుడు షార్ప్ 7 o'clock అయింది, చూద్దాం ఎంతసేపు పడుతుందో. నాకు తెలిసి ఒక 1/2 hour పడుతుందేమో అనుకుంటున్నాను, అసలు గుర్తులేదు అసలుకి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము, ఎదురు మండపం కనిపిస్తుంది కదా, ఇంకా అదే అన్నమాట ఎండ్.
అరగంట అనుకున్నాం కానీ హార్డ్లీ 12 మినిట్స్ పట్టింది ఎగ్జాక్ట్లీ మనం దిగటానికి. అగ్రెసివ్గా రాలేదు, చాలా స్లోగా మాటలు చెప్పుకుంటూ వచ్చాము, కానీ 12 మినిట్స్ పట్టింది. ఇదిగోండి ఇది మండపం. ఇది మనం వచ్చేటప్పుడు మెట్లదారి ఎంట్రన్స్ అనమాట, మనకి ఇప్పుడు దిగుతున్నాం కాబట్టి ఎండింగ్ అనమాట ఇది. హార్డ్లీ 12 మినిట్స్ పట్టింది. చూస్తే మనకి స్టెప్స్ కౌంట్ కూడా చూడొచ్చు, 800 స్టెప్స్. ఇది అందరూ కింద నుంచి పైకి వేస్తారు. ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఆ సైడ్లో ఉండేవి, ఇది కొత్తగా మీరు చూడొచ్చు సిమెంట్ లేయర్ వేసి దాని మీద వేసారనమాట. ఇది పైనుంచి కిందకి వేసుకుంటూ వచ్చారు. 800 స్టెప్స్ ఆ కౌంట్ చూసుకోవచ్చు మీరు. కొంచెం ఇబ్బంది ఏముండదు ఎక్కడానికి, కొంచెం స్టీప్ ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్తే అసలుకి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు పైకి. స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవాలంటే ఇక్కడ మెట్ల మార్గం ఎదురుగానే కేశఖండన టికెట్ వెల 25 రూపాయలు అని ఉంది చూడొచ్చు. ఇక్కడ మీరు తలనీలాలు సమర్పించుకోవచ్చు అన్నమాట. 7:40కి మనం కోటపకొండ కింద నుంచి బయలుదేరామండి ఒక టీ తాగి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, ఒక 7 కిలోమీటర్స్ ఏమో వచ్చినట్లున్నాము. మీరు చూస్తే ఈ పూటకి మాకు బ్రేక్ఫాస్ట్ ఇదనమాట, వరిసిన పప్పు ఉంటాయి కదా, పప్పు కాదు గుండ్లు, వాటిలో తేనె వేసుకొని. ఇది పరిస్థితి, పూర్తిగా డిప్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. అండ్ ఇంకా మేము ఏం చేసామంటే ఫుడ్కి నూజిడీలు పెట్టుకున్నాము, నువ్వులు ఉండలు బెల్లపెయ్యి. దారిలో కొంచెం తినాలని ఇచ్చినప్పుడల్లా అప్పుడు ఒకటి నోట్లో వేసుకుంటా, బ్యాక్ ప్యాక్లో పెట్టుకున్నాము. అండ్ వెహికల్ మన ఫాలో అవుతూ ఉంటుంది, ఎవ్రీ 2 కిలోమీటర్స్ ముందు ఆపుకుంటాడు. అంటే 2 కిలోమీటర్స్ అంటే హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అనమాట, హాఫ్ అన్ అవర్ ముందు ఆపుకుంటాడు. అండ్ ఎమర్జెన్సీ అయినా వాటర్ కానీ అట్లా అయిపోతే మళ్ళీ తను వస్తాడు మన రాము, అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాజ్ ఆఫ్ నవ్ అయితే బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఇది పరిస్థితి, ఇట్లా పూర్తిగా కలుపుకొని తేనెలో గుప్పిడి తిన్నా కూడా మంచి ఎనర్జీ ఇస్తాయి. ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం అయితే బయలుదేరాము. మిన్నకండ అనే విలేజ్ దాటాము. ఇక్కడ నుంచి మనకి ఒక 3-4 కిలోమీటర్స్లో మనకి కర్నూలు శ్రీశైలం హైవే వస్తుంది. ఇది చూడండి పంట పొలాలు, నివర్ తుఫానికి పైర్లు ఎలా పడిపోయినాయో. ఇది పరిస్థితి, మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత షూట్ చేద్దాం. లేదా రోడ్ క్రాస్ అవుతా ఒక పాము అయితే వెహికల్స్ కింద పడి చనిపోయింది ఇక్కడ. నైట్ టైమ్స్ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇట్లా రోడ్ పాస్ అవుతూ ఉంటాయి పాములు. నైట్ టైమ్స్ నడిచేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా నడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది మనకి సంతమాగులూరు గ్రామంలోకి వచ్చామండి. ఈ గ్రామం దాటగానే మనకి కర్నూలు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అది వస్తుంది. కర్నూలు హైవేలో మనం దూరణాల దగ్గర నుంచి రైట్కి వెళ్తే శ్రీశైలం చాలామంది తెలిసే ఉంటుంది. అది ఒక హార్డ్లీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మినీ గ్రామం క్రాస్ చేయడానికి. క్రాస్ అయితే మనం హైవేలోకి ఎంటర్ అవుతాము. చూస్తే శ్రీకృష్ణ వినయ నర్సరీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బొప్పాయి పంట. రైతు పేరు ఎల్ వెంకటరామిరెడ్డి. చూడొచ్చు ఇదంతా బొప్పాయి పంట. ఇది వర్మీ కంపోస్ట్ అనుకుంటా ఈ కుప్ప. ఇక్కడ మనకి రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. తెలిసి ఏదో చెరుకులు ఏదో దారం ఆడుతున్నట్టున్నాడు, చెరుకు కొట్టేస్తున్నట్టున్నాడు. ఒక చెరుకు కూడా 25 రూపాయలు. మనము కర్నూలు హైవే ఎక్కాం కదా దొరణాలకు వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ వచ్చే పెద్ద టౌన్ ఏదన్నా ఉందంటే అది వినుకొండ. అది ఇక్కడ నుంచి మనకు ఒక 25 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. మనం పొద్దున కొండ దగ్గర 7:45కి బయలుదేరాము. అంటే 4 అవర్స్ నడిచాము సక్సెస్ఫుల్గా. 17-20 కిలోమీటర్స్ మధ్య నడిచాము. ఇవాళ నైట్ స్టే వినుకొండ ప్లాన్ చేద్దామని అనుకున్నాము. చూద్దాం మరి, అన్ని పార్ట్లు సహకరించాలి కదా. చూద్దాం వినుకొండ నైట్ స్టే అన్నట్లు అనుకుంటున్నాము. చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి వినుకొండ 25 కిలోమీటర్స్ ఉంది.
మనకి की వినుకొండ మేజర్ టౌన్స్ తగిలేయి వినుకొండ త్రిప్రాంతకం తర్వాత కొంట అనే జంక్షన్ అవుట్ వస్తుంది దోర్నాల దోర్నాల నుంచి మనం రైట్ కి కర్నూలు హైవే నుంచి రైట్ కట్టే శ్రీశైలం వెళ్తాం అన్నమాట ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు మనకి ఇక్కడ హైవే మీద మన లంచ్ వచ్చేసింది ఫుల్ బోల్డ్ ఒకటి ఆమ్లెట్ ఒకటి నేను రాము సుశీల్ ఇష్ట కొడుకు కొడుకున్నాడు చిన్న స్లీప్ చేసాడు నాప్ మేమైతే మేము కూడా తిని ఒక చెప్పా కదా పొద్దు రాత్రి అసలు నిద్రలేదని పంట నాప్ వేద్దాం అనుకున్నాను ఇదిగోండి అది కార్ ఇక్కడ రోడ్డు మీద పెట్టేసాము పెట్టేసి ఇది హైవే హైవే పక్కనే మా రాము హాయ్ చెప్పు హైవే పక్కనే చాపేసుకొని చక్కగా పడుకున్నాం నేను కూడా ఈ ఆమ్లెట్ తినేసి ఇంక వాటికి మనకు లంచ్ ఇదే లేచిన తర్వాత మళ్ళీ చేద్దాం వీడియో ఇప్పుడు టైం 1 o'clock అయింది మనము సంతమాగులూరు అడ్ రోడ్డు అంటారు అడ్ రోడ్డుకి ముందు ఒక 200 meters ముందు ఈ టెంట్ సెటప్ అయితే వేసుకున్నాము మన శశి ఉన్నాడు కదా శశి వాళ్ళ ఫ్రెండ్ నాగిరెడ్డి గారు అని చెప్పి సంతమాగులూరు గ్రామానికి చెందినవారు వారు మనకి ఫుడ్ అని పంపించారు ఏదో లైట్ ఫుడ్ నడవాలి అంటే గట్టిగా పంపించినట్టున్నారు ఫుడ్ అసలు ఏం పంపించారు ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాము ముగ్గురు తినడానికి నచ్చినాయి ఇంక ఇది తింటే ఇంక పాదయాత్ర లేదు టెంట్ వేసుకున్నాక శుభ్రంగా పడుకోవటం చూద్దాం ఏమున్నాయో అదేంటి పూర్ణాలు వడ అది ఓపెన్ చేయి రైస్ వావ్ నా ఫేవరెట్ పులిహార అరటికాయలు ఈ క్యారేజీలో ఇంకా కర్రీస్ ఉన్నట్టే ఏం గుమ్మారు ఈ కర్రీస్ తీ అబ్బాయి చూద్దాం ఏంటి టమాటా పచ్చడి ఫ్రై వంకాయ కూర పప్పు ఈ ఫ్రై ఈ క్యారేజ్ కొడుది దీంట్లో మజ్జిగ పెరుగు గట్ర చారు పెరుగు నా గెస్ సేమియా పాయసం పెరుగు కింద సాంబారు రసం అయి ఉంటుంది రసం సాంబారేనా ఓకే ఇది ఈ 2-3 రోజులు తినచ్చు ఇది మొత్తం ఈ బోర్డు చూస్తున్నారు కదా మనము ఇదే హైవేలో స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం ఆ ముందు వచ్చే జంక్షన్లో రైట్ వెళ్తే హైదరాబాద్ లెఫ్ట్ వెళ్తే చెన్నై దాన్ని అద్దంకి నరకట్పల్లి హైవే అంటారు కదా ఆ హైవే మనం ఇప్పుడు క్రాస్ అవుతాం అన్నమాట మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం హైవేని కట్ చేసి ముందు ఆ జంక్షన్ బోర్డు చూపిస్తాను మీకు ఈ బోర్డు చూస్తే మనకి వినుకొండ ఇంకా 24 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి 4:30 PM నైట్కి వినుకొండ చేరటానికి ట్రై చేద్దాము నారకట్పల్లి రైట్కి వెళ్తే 167 అనంతపూర్ 368 కిలోమీటర్స్ స్ట్రైట్ మేదరమెట్ల లెఫ్ట్కి 46 కిలోమీటర్స్ ఇది మీ జంక్షన్ సంతమాగులూరు అడ్ రోడ్ అంటారు మీరు చూడవచ్చు ఆ జంక్షన్ని చాలా పెద్ద జంక్షన్ ఇది ఇప్పుడు ఈవినింగ్ 5:20 అవుతుందండి టైము చూడవచ్చు చక్కగా సన్సెట్ చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి మనకి ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఫాస్ట్గా నడుస్తామో ఎంత స్లోగా నడుస్తామో ఏమీ ప్లాన్ ఏం లేదు అలాంటిగా నడుచుకుంటే పోతా ఉంటుంది అన్నమాట ఇన్ని రోజులు టార్గెట్ అని ఇన్ని రోజులు డెడ్ లైన్ అని ఏం పెట్టుకోలేదు మనకున్న కంఫర్ట్ జోన్ వరకు ఎంత తొందరగా అయినా పర్లేదు ఎంత లేట్గా అయినా పర్లేదు ఇబ్బంది ఏం లేదు చిన్నగా వస్తూ ఉందాం ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా మనకి 150 కిలోమీటర్స్ చూపిస్తుంది సంతమాగులూరుతో అడ్డు రోడ్డు తర్వాత మనకి కామ్యపల్లి అనే గ్రామం బోర్డు కనిపించిందండి ఇక్కడ చూస్తే అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది గుడి కూడా ఆంజనేయ స్వామి గుడిలాగానే ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం చూడవచ్చు ఆంజనేయ స్వామి వారి విగ్రహం కామ్యపల్లి గ్రామం ఇది ఆంజనేయ స్వామి గుడి కాదండి సాయిబాబా వారి గుడి మనము కామేపల్లి అనే గ్రామం దాటిన తర్వాత వెల్లల చెరువు అనే గ్రామం వచ్చింది
ఇక్కడ నుంచి మనకి 17 ఆర్ 18 కిలోమీటర్స్ ఉంది వినుకొండ. ఇక్కడ మనకి దారిలో తిరుమల డైరీ వాళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఒకటి కనిపిస్తే ఓ 10 మజ్జి ప్యాకెట్లు తీసుకున్నాము. ఫ్రెష్గా ఉంటాయి, ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక రెండు వేసాము ఇద్దరం. మళ్ళీ బ్యాక్ టు వాక్. ఒక్కటి మర్రి చెట్టు కనిపించింది, దానికన్నా బెంచీలు కనిపించినవి. ఒక 2 నిమిషాలు ఇక్కడ సేద తీరు. ఈ గ్రామం పేరు గంటావారి పాలెం. వెళ్ళల చెరువు తర్వాత మనకు వచ్చిన గ్రామం ఇది. మనం ఇలా దారిలో వస్తామంటే లెఫ్ట్లో రేణుస్ డైరీ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ అని ఒక స్టోర్ రోడ్ కనిపించింది. మంచి కాఫీ దొరుకుతుందని చెప్పి ఆగాము. మంచి స్ట్రాంగ్ కాఫీ దొరుకుతుందేమో అని. పెట్టే కాఫీ కాదు, మిషన్ కాఫీ నేను ప్రిఫర్ చేయను యాక్చువల్గా, బట్ స్టిల్ ఏదో దొరికింది కదా అని చెప్పేసి మిషన్ కాఫీ అయితే ఒకటి తాగాను. ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ అవట్లో శావల్యాపురం అనే విలేజ్ వస్తుంది. అక్కడ మన రాము ముందెళ్ళి ఒక టెంపుల్ అయితే మనకి నైట్ స్టే చేయడానికి మాట్లాడాడు. 5.4 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్ టు 1.5 అవర్ పడుతుంది. నైట్ అయితే మనము ఆ టెంపుల్ అయితే స్టే చేయడానికి ఫిక్స్ అయ్యాము. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తారు. చూడొచ్చు మనం ఎంత చీకటిగా ఉందో. ఏమైనా వెహికల్ యానక నుంచి వస్తే లైట్ తిరిగితే మనకి ఏమీ కనిపించదు. వెహికల్స్ కూడా ఆపోజిట్ లైట్ ఏమైనా వస్తే మనకు కనిపించము అసలుకి. సో మేము ఏం మెజర్ తీసుకున్నామంటే, ముందు శశి కనిపిస్తున్నాడు మీకు, బ్యాగ్ మీద రేడియం, బ్యాక్ ప్యాక్ మీద 2 రేడియం స్టిక్కర్స్, రెడ్ కలర్ స్టిక్కర్స్ క్రాస్ చేసామన్నమాట. సో దట్ చాలా దూరం నుంచి కూడా వెహికల్స్కి మనము ఏదో పాస్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఆ ఒక మెజర్ అయితే తప్పనిసరిగా పాదయాత్ర చేసే వాళ్ళందరూ తీసుకుంటే బెటర్. బెటర్ కాదు, కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే నైట్ టైమ్ చాలా ఇబ్బంది పడతారు. ఇది అన్నమాట మనకి వ్యూ. ఇది వచ్చేసి పుట్లూరు గ్రామము. ఇది హైవే మీదకి ఏం కనిపించలేదు కానీ అట్లా కొంచెం లోపలికి ఉంది ఆ గ్రామము. టైం 8:15 అవుతుంది. ఒక 45 మినిట్స్ టు 1 అవర్లో మనము డే 1 అయితే క్లోజ్ చేస్తాము. క్లోజింగ్ పాయింట్ ఏంటి, అక్కడ మన మనకున్న అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మనమైతే ఇప్పుడు శావల్యాపురంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఉన్నామండి. ఇక్కడ అయ్యవారు మనము రిక్వెస్ట్ చేసి ఇట్లా పాదయాత్ర చేస్తున్నాము, మాకు నిద్రపోవటానికి స్థలం కావాలంటే ఎంతో సహృదయంతో మనల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడే పడుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఇక్కడే స్నానాలు చేసుకొని పొద్దునే దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి పాపం గుడి తాళాలు కూడా వేయకుండా వెళ్ళిపోయారు. చూడొచ్చు యాక్చువల్గా లోపల పడుకోమన్నారు మనల్ని. గర్భగుడి బయట మండపం ఏదైతే ఉందో మీకు చూపిస్తాను, అక్కడ పడుకోమన్నారు. కానీ మనం పొద్దునెప్పుడో స్నానం చేసాము, ఈ టైంలో స్నానం చేసే ఓపిక లేదు. సో ఎందుకు బయట ఓపెన్లోనే నిన్న మనం కోటపకొండలో పడుకున్నట్లు టెంట్ వేసుకొని పడుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఏమండి చేప అయితే రెడీ చేశారు మన వాళ్ళు. ఈ చేప పైన మనం టెంట్ వేసుకొని హ్యాపీగా ఇక్కడ పడుకోవచ్చు అమ్మవారి సన్నిధిలో. ఇది మనకి హైవే అనమాట, హైవే మీదే ఉంది ఈ టెంపుల్. ఇది శావల్యాపురం గ్రామం. రేపొద్దునే మన యాత్ర ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మొదలవుతుంది డే 2. వన్స్ టెంట్ వేసిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు, మనం సెటప్ ఎట్లా చేసుకున్నాం ఏంటి అనేది. ఇది చూడొచ్చు హైవే మీద ఉందన్నమాట ఈ టెంపుల్. ఇదిగోండి మన వెహికల్ ఇట్లా టెంపుల్ ముందే పార్క్ చేసుకున్నాము. ఇది పరిస్థితి. డే 1 ఆల్మోస్ట్ కంప్లీటెడ్. మన స్లీపింగ్ టెంట్స్ అయితే రెడీ అయిపోయినవి, ఈ గుడి ఆవరణలో వేసాము. నిన్నట్లాగానే రాత్రి కోటపండ్లో పడుకున్నాం కదా, అట్లానే దీంట్లో ఇద్దరము, చిన్న దాంట్లో ఒకళ్ళు. ఇది చూడొచ్చు గుడి ఆవరణ, కనకదుర్గమ్మ వారు సన్నిధిలో మనకి వాళ్ళ ఆతిథ్యం అయితే దొరికింది ఆ దేవుడి ఆశీస్సుల వల్ల. ఇంకా ఇప్పుడు తినేసి
స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అవుతామని ప్లాన్ అన్నమాట. ఇది నైట్కి డిన్నర్ పొద్దున ఫ్రెండ్ తెచ్చిచ్చారని చెప్పాం కదా, అది బాగా మిగిలిపోయింది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నైట్ కూడా ఇదే లాగ్ చేస్తాము. నేనైతే పులిహోర టమాటా పచ్చడి సరిపోతుంది మనకి నైట్కి. కొంచెం పెరుగు మజ్జిగ ప్యాకెట్ తాగేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు.